నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య మోడ్రన్ గురుకుల పాఠశాలను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఎంపీకి పాఠశాల విద్యార్థులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల అంతా తిరుగుతూ వసతులను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకి ఏ ఇబ్బంది కలిగినా ఊరుకోనని శుతిమెత్తంగా అధికారులు, ఉపాధ్యాయులకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులతో మమేకమై వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సార్, మాకు కొన్ని సబ్జెక్టులకి టీచర్లు లేరు సార్, ఏర్పాటు చెయ్యండంటూ వేమిరెడ్డిని కోరగా ఆయన బాధను వ్యక్తం చేశారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పేరుకే ఏకలవ్య మోడ్రన్ పాఠశాల అని, త్వరలోనే అన్ని వసతులు ఏర్పాటు చేసి మోడ్రన్ పాఠశాలగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యలన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ స్ఫూర్తి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, కోటమిరెడ్డి అమరేందర్ రెడ్డి, ఎంపీటీసీ గరికపాటి రాజా, మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకటి మల్లి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓరం గిరిజన శాఖ మంత్రి ఓరం గారు ఒక లెటర్ రిప్రజెంటేషన్ నాకు పంపించాడు. ఏమనంటే, మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది, అది సందర్శించి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంటు దీన్ని పెట్టిందే గిరిజన్స్ చదువుకోవాలని, వాళ్ళని పైకి తీసుకోవాలని, వాళ్ళకి ఆ వసతి కలిగించాలని మెయిన్ ఈ ఇటువంటి పెట్టుంది. దాదాపు 28 మన రాష్ట్రంలో పెట్టున్నారు. దాంట్లో మన కోవూర్ కాన్స్టిట్యుయెన్సీలో మన జిల్లాలో ఒకటి ఉంది. ఈరోజు దానికనే వచ్చి అది పనిగా చూసి, మన కళ్ళతో చూసి, మనం ఎవరినో పంపించి చూసి రాండి, మనం ఏదో రాసి పంపిస్తామని నాకు అటువంటి అలవాటు లేవు. నేనే చూడాలనే వచ్చాను, చూశాను. ఇక్కడ పరిస్థితులు కొన్ని చూస్తుంటే మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా, మనం స్కూల్ పెట్టాము మన పని అయిపోయింది అన్నట్టుందే కానీ, ఈ స్కూల్ని ఎట్లా నడిపిస్తాము నిజంగా కూడా, ఈ గిరిజనులు వీళ్ళకి వసతి కల్పించేదానికి ఇంత మంచి స్కూలు, ఈ వసతులు పెట్టి దానికి తగ్గ ఇక్కడ చదువు లేదు, టీచర్స్కి సమస్య ఉన్నట్టుంది. రెండవది, అసలు మన భాష లేని హెడ్ ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ని పెట్టారు. ప్రిన్సిపల్ని మన తెలుగు భాష ఉన్న ప్రిన్సిపల్ అయితే సమస్యలు ఏదన్నా వచ్చినా సమస్యల్ని మనం పరిష్కరించేదానికి భాష అనేది కూడా మధ్యలో ఇక్కడ అడ్డున్నట్టుంది. సో నేను ఖచ్చితంగా రేపు రిప్రజెంట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో, మీరు 28 స్కూల్స్ ఉన్నాయి, తెలిసిన అతన్ని ప్రిన్సిపల్గా పెట్టడం ఫస్ట్ ఇది చేయాల్సిన కరెక్షన్. తర్వాత టీచర్స్ కూడా, ఇప్పుడు హిందీ మాట్లాడే టీచర్స్ ఈ మన రాష్ట్రంలో మన పిల్లలకి హిందీ అనేది చాలా కష్టం వాళ్ళకి ఆ భాష అర్థం చేసుకునే దానికి కూడా. సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మన భాష మాట్లాడేవాళ్ళు దానికి తగ్గ ఫ్యాకల్టీ కూడా అవసరం. ఫ్యాకల్టీ కూడా ఇక్కడ తగినంత ఫ్యాకల్టీ కూడా లేదు, మంచి జీతాలు కూడా ఇస్తున్నారు, దానికి తగ్గ ఫ్యాకల్టీ ఎందుకు లేరో కూడా తెలీదు. ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా కనుక్కొని దీన్ని, ఈ స్కూల్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాము, చేస్తే దీన్ని మోడల్ స్కూల్ అనేది నిజంగా మోడల్గా నిలిచేటట్టుగా మన జిల్లాలో చేయాలని నేను ఈరోజు చూసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని వసతులు మనం ఇమీడియట్గా చేయించాలా, దాన్ని కూడా చేయిస్తాము. కొన్ని ఓపెనింగ్స్ కూడా, డైనింగ్ హాల్ ఇటువంటి కొత్త కట్టున్నారు కానీ ఓపెన్ చేయలేదు, అవి కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయిస్తాము. ఏమి చేయాలో, ఏ కృషి చేసి దీన్ని నిజంగా కూడా ఒక మోడల్ స్కూల్కి తీసుకొస్తాం. ఏకలవ్య మోడల్ స్కూల్ అని పెట్టారు, ఈ మోడల్గానే ఈ స్కూల్ని మనం తయారు చేయాలి. చేస్తాను కూడా, కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కావాలా, స్టేట్ గవర్నమెంట్ ఇది కావాలా, ఈ రెండు కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా నన్ను గెలిపించిన దానికి
ఇటువంటి ఖచ్చితంగా నేను నాకు ఇంట్రెస్ట్ కూడా, ఎందుకంటే మనం చేయగలిగింది అంతకంటే ఏం లేదు. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, వసతులు ఉన్న చదువు చాలా ఇంపార్టెంట్. వసతులు ఉన్నాయి కానీ ఆ చదువు నేర్చుకోలేకపోతుంది అది, దాన్ని మనం కరెక్ట్ చేసి 431 మంది పిల్లలు చదువుతున్నారంటే చాలా గొప్ప విషయం. అందులో గిరిజన్స్ ట్రైబ్స్ చాలా గొప్ప విషయం. నాకు కృషి ఉంటుంది దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలా ఖచ్చితంగా మనసు పెట్టి దీన్ని చేస్తానండి. వీళ్ళు పర్మిషన్ తీసుకొని రిజర్వేషన్ రాసుకోనంటే ఈ పేరెంట్ కంపెనీ అయితే కంపెనీ కిచెన్ కి ధర అందరే చెప్పండి ఎవరు ఉండాలి షాక్ అని చెప్తున్నాం. ఆయన ఏం చెప్తున్నా అంటే ఎంపీ వస్తున్నా అని చెప్పి చేస్తున్నాం. లేదు సార్, కావాలి పిల్లలు అడగండి. మార్నింగ్ అడిగితే పీసులు పడండి, నేను మార్నింగ్ వచ్చాను ఫస్ట్ అవర్ వచ్చి అంటే సరే ఇప్పుడు మనకి ఏం చదువుకునే వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చదివే తట్టే చేయాలి కానీ వెళ్ళిపోయే తట్టే చేయాలి. ఇప్పుడు ఆయన వల్ల వెళ్ళిపోతున్నారు అనేది జరగకూడదు, ఆయన వల్ల వెళ్ళిపోతున్నారు అని ఇప్పుడే చెప్తున్నారు. ఇప్పుడే చెప్పారు దాన్ని మనం కంట్రోల్ చేయాలి, ఇంకా ఎక్కువ మంది చేరాలి. చేరాలంటే ఎట్లా దాన్ని చూడాలి, ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండవు మనం. CMR చందనా బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందనా బ్రదర్స్, నెల్లూరు.
ఉంటాయి.